మనం ప్రధాన వార్తగా చూడొచ్చు పండక్కే పని మిగతా రోజుల్లో కనీస కూలీ పడని వైనం టైలర్ల బతుకుల భారం రెడీమేడ్ వస్త్రాల రాకతో కోలుకోలేని దెబ్బ దసరా దుస్తులు కుడుతున్న టైలర్లు నిజంగా ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చినప్పుడు చాలా మంది ఆన్లైన్ లోనే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు టైలరింగ్ వాళ్ళకు అనేది చాలా నష్టం వాటిల్లుతుంది ఇక అదే మనం ప్రధాన వార్తగా అనేది మనం చూడొచ్చు ఇందులో డిస్కండర్ రిపోర్టర్ మంచి వార్త అనేది కవర్ చేస్తున్న నవ తెలంగాణలో పండుగలు శుభకార్యాలు కొత్త బట్టలు కుట్టించుకోవాలంటే టైలర్ షాపుల్లో రద్దీ నెలకొనేది కానీ కనీసం 15 నుంచి 20 రోజుల ముందే డ్రెస్ మెటీరియల్ అందజేస్తే సమయానికి దుస్తులు అందేవి కానీ రెడీమేడ్ డ్రెస్సులు రాకతో వీరి పనిపై దెబ్బ పడింది గతంలో నిత్యం కుటుంబిషన్లతో కుస్తీ పడే దర్జీలు ప్రస్తుతం చేసేందుకు పని దొరకడం లేదు ఒకవేళ అంతంత మాత్రం గిరాకీ ఉంటున్నా మిగతా రోజుల్లో పని లేక కనీస కూలి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని టైలరింగ్ చేసేవారు కోరుతున్నారు గతంలోనే టైలరింగ్ వృత్తి చేసేవాళ్లు రాత్రి పగలు అనే తేడా లేకుండా బట్టలు కుడుతూ టైలరింగ్ షాపుల్లో కుటుంబిషన్ల చప్పుడుతో సందడి ఉండేది ప్రస్తుతం టైలరింగ్ పైనే ఆధారపడ్డ కుటుంబాలకు సరైన గిరాకీ లేక ఆశించిన డబ్బులు రాకపోవడంతో వారి జీవనం అతలకుతలమైంది ఇక మనం పిచ్చుకుందలు అనేది ప్రధాన వార్త మనం చూసుకోవచ్చు దసరా వచ్చిందంటే చాలు చాలా మంది అనేది 15-20 రోజుల ముందే మనం డ్రెస్సులను తీసుకుని కుట్టించేటోళ్ళము ఇక ఆన్లైన్ షాపింగ్ వచ్చినప్పటి నుంచి వాళ్లకు పని అనేది తగ్గింది ఇక దసరాకి నాకు తెలిసి అయితే మనం ప్రజలకు అనేది నేను ఒకటే చెప్పగలుగుతాను ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది కొద్దిగా తగ్గించి ఇలాంటి దానికి మనం ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది ప్రభుత్వం కూడా ఈ టైలరింగ్ చేసే వాళ్లకు ఆదుకోవాలి ఇక నెక్స్ట్ మనం నవ తెలంగాణ చూసుకున్నట్లయితే పెద్ద కొడబ్దల్ రైతాంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది రైతాంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి అన్నారు సోమవారం మండల కేంద్రంలోని సొసైటీ ఆవరణలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డితో కలిసి సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి శనగ విత్తనాల బస్తాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సొసైటీ ద్వారా తీసుకున్న శనగ విత్తనాలు నాణ్యమైనవి ఉంటాయని దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని అన్నారు ఇక పెద్ద కొడపులో నిన్న శనగ విత్తనాల పంపిణీ కదా అదే వార్తను మనం ఇక నవ తెలంగాణలో మనం నెక్స్ట్ వార్త మనం చూసుకున్నట్లయితే పిట్లంకి చెందింది మండల కేంద్రంలోని సద్దుల బతుకమ్మ నిమజ్జనను పురస్కరించుకుని మహిళలకు వాటర్ బాటిల్ పండ్లను స్థానిక వైశ్య సంఘం మండల అధ్యక్షుడు బొండ్ల రాజు గుప్తా సంతోష్ గుప్తాలు సోమవారం అందజేశారు ఈ కార్యక్రమంలో విజయ్ శ్రీనివాసరెడ్డి రామదుల్లా వాళ్ళు తదితరులు నవ తెలంగాణలో నెక్స్ట్ వార్త మనం చూస్తున్నాము నిన్న ఏదైతే సద్దుల బతుకమ్మ ఉండేనో అదే ఫోటోలో మనం చూస్తున్నాము బిచ్చుకుందలో బతుకమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే బతుకమ్మ ఎత్తుకున్నాడు కదా మన ఎమ్మెల్యే నెక్స్ట్ వార్త మనం చూసుకున్నట్లయితే ఇవి కూడా మన బతుకమ్మ ఫోటోలే కదా నగరం హౌసింగ్ బోర్డులో లింగంపేటలో గాంధారిలో పెద్ద కొడబగడలో ఇక్కడ ఉంది కదా పెద్ద కొడబగడలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు బిచ్చుకుందలో బతుకమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే